రాజమహేంద్రవరం అడ్డగా చెలరేగిపోతున్న బ్లేడ్ బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వేసే దిశగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ సౌత్ జోన్ పరిధిలో ప్రత్యేక కార్యచరణతో నేర ప్రవృత్తి కలిగిన యువకులను అదుపులోకి తీసుకుని ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జోన్ సౌత్ జోన్ పరిధిలోని 1, 2, 3 పట్టణ ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ల పరిధిలోని నేర ప్రవృత్తి కలిగిన మరియు బ్లేడ్ బ్యాచ్ యువకులు సుమారు 200 మందిని ఆదివారం స్థానిక సెంట్రల్ జోన్ సౌత్ జోన్ డీఎస్పీ కార్యాలయం నందు అడిషనల్ ఎస్పీ లతా మాధురి కౌన్సిలింగ్ నిర్వహించారు. పోలీసుల సహనాన్ని పరీక్షించవద్దంటూ తీరు మారకపోతే పీడీ యాక్ట్ నగర బహిష్కరణ చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ సంతోష్ కుమార్, సౌత్ జోన్ డీఎస్పీ శ్రీలత పాల్గొన్నారు. రాజమండ్రి ఎంత పీస్ఫుల్ టౌన్, మొత్తం పోలీస్ కి పబ్లిక్ కి ఎవరికి ఇంత చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నారు. నైట్ రైల్వే స్టేషన్ దిగి రైలు దిగి వెళ్తుంటే ఒక అసాల్ట్, ఒక మర్డర్. బస్ స్టాండ్ బస్ దిగి నైట్ వెళ్తుంటే ఒక మర్డర్, ఒక అటెంప్ట్ మర్డర్, ఒక స్నాచింగ్. ఈవినింగ్ టైమ్ పోలీస్ 24 అవర్స్ చేసినా సరే మీలాంటి యాక్టివిటీస్ వల్ల అసలు ఏం ప్రయోజనం లేకుండా పోతుంది. ఇట్లాగే పోలీస్ లైట్ తీసుకుంటారు, ఏమీ చేయరని అనుకుంటున్నారేమో. ఇదే కంటిన్యూ ఇదే కానీ ఇదే తరహా మీరు కంటిన్యూ చేసినట్లయితే దాని పర్యవసన మా సహనానికి పరీక్ష పెట్టద్దు. ఇంతమంది డిఎస్పీలు, ఇంతమంది ఇన్స్పెక్టర్స్ రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేస్తున్నారు, అయినా ఇందులో మెజారిటీ అసలు ఎటువంటి మార్పు లేదు, వాళ్ళ పద్ధతులు మార్చుకోలేదు. ఊరికనే 80% పొటెన్షియల్ అఫెండర్స్. మన జువినైల్స్ అంటే మైనర్లను కూడా చెడగొడుతున్నారు. మీ మీద సీరియస్ అఫెన్సెస్ కేసెస్ పెట్టి బెయిల్ కూడా రాకుండా పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎస్పీ గారు నోటీస్లో ఉంది, మీకు ఆల్రెడీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, కానీ మీరు దాన్ని అసలు కేర్ చేయకుండా మనం ఏం చేసినా చెల్లుతుంది అన్నట్లు ఉన్నారు. జైలుకే కదా పోతాం, మళ్ళీ పైకి వస్తాం, మళ్ళీ అదే అసలు తరహా మార్చుకునే పద్ధతే లేదు. మా సహనానికి మళ్ళీ చెప్తున్నాను, పోలీసు సహనానికి పరీక్ష పెట్టద్దు. మీరు అసలు కౌన్సిలింగ్ వస్తున్నారని మీ లొకాలిటీలో మీకు సిగ్గుగా అనిపించడం లేదా? మీ ఫ్యామిలీస్ సిగ్గుపట్టడం లేదు? ఫ్యామిలీస్ లేకుండా ఉన్నారా? ఎంతమందికి ఫ్యామిలీస్ లేవు? జులైగా తిరిగే వాళ్ళు ఎంతమంది చేతులతండి? అందరికీ ఫ్యామిలీస్ ఉన్నారు, పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు కూడా ఉంది. ఒక రౌడీ వెదవ కొడుకుని కూతుర్ని అంటే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? వాళ్ళ భవిష్యత్తు గురించైనా ఆలోచించాలా? ఒక భార్య ఎంత ఎంత సిగ్గుపడుతుంది. ప్రతి వారం పోలీసులు తీసుకెళ్తారు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు తీసుకెళ్తారో తెలియదు. నా భర్త ఒక మదర్ చేశాడు, ఒక 307 చేశాడు, ఇంకేదేదో చేశాడు. అంటే ఆ భారీగా ఎంత సిగ్గు మీకు అనిపించడం లేదా? మీ ఫ్యామిలీస్ ఏమైపోయిన పర్వాలేదా? మీ తల్లిదండ్రులు చిన్నవాళ్ళు అయితే తల్లిదండ్రులు అసలు ఎందుకు కన్నా మా వీళ్ళు అన్నట్టు బాధపడుతున్నారు. ఇప్పుడు ఇప్పటి నుంచి కూడా మీ మీద నిఘా పెంచుతున్నాం. కౌన్సిలింగ్ కూడా మోర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఎక్కువ సార్లు మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. అందులో ఏం చేస్తారనేది మీకు, ఏం జరగబోతుంది అనేది మీకే తెలియదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ఉండండి. కడగొట్టబడేస్తున్నారు, తాగడం అలవాటు చేసుకున్నారు, గాంజాయి తీసుకుంటున్నారు. నైట్ టైమ్ ట్రిపుల్ రైడింగ్, డబుల్ రైడింగ్ ఏదైతే లేదు. నైట్ టైం మీ టైం కానప్పుడు బయట తిరిగి ఎవడు దొరుకుతాడా? ఒంటరిగా ఎవడు వెళ్తున్నాడా? సెల్ ఫోన్ కాల్ చేద్దాం, ఎవరు లేడీ ఉంటే మెళ్ళలో లాక్కు పోదాం. నైట్ టైం కానీ ఎవరైనా అనవసరంగా బయట తిరిగినట్టు తెలిస్తే, మీరు ఆల్రెడీ మాకు నోటెడ్, పోలీసుకు దొరికితే మాత్రం చాలా గట్టి చర్యలు ఉంటాయి. పీడీ యాక్ట్ ఉంది, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఈ ఊర్లో లేకుండా బయటకు తోచిపడేస్తాం. మీ ఫ్యామిలీస్ని తీసుకొని సిగ్గుతో ఎక్కడికో పోవాల్సిన పని వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇలాంటి మాటలు అనిపించుకోవాలా? మనిషి జన్మ
అన్ని జన్మల్లోకి గొప్పది అంటారు. ఈ జన్మ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ రాదు. పాత జన్మలో పుణ్యం చేసుకుంటే మంచిగా పుట్టారు. ఇప్పుడు మీరు చేసిన పాపాలకు అది నమ్మకం ఉందో లేదో దీన్ని బట్టి చూస్తారు. అది నమ్మకం అంటూ ఉంటే మాత్రం నెక్స్ట్ జన్మ చాలా హారిబుల్గా ఉంటుంది. మీరు నలుగురికి మంచి చేయకపోయినా పర్వాలేదు, కనీసం మీ ఫ్యామిలీ బాగోగక మంచి కోసం ఆలోచించండి. మీరు మంచిగా ఉంటే మీకు మంచిది, మీ ఫ్యామిలీకి మంచిది, నాకు కానీ సొసైటీకి కానీ మీరు చేయాల్సిన మంచి ఏం లేదు. ఇవి కొన్ని మంచి మాటలు. ఇది వింటే సరే, వినకపోతే మాత్రం మేము పెట్టాల్సి మేము చేయాల్సింది చేస్తాం. నెక్స్ట్ కౌన్సిలింగ్స్ ఇంత ఈజీగా ఉంటాయని అనుకోవద్దు. అట్లాగే మనం కేటగరైజ్ చేసాం కదా, హైపర్ యాక్టివ్ యాక్టివ్ ఉన్న ఎవరైనా వేరే యాక్టివిటీస్లో ఇండల్జ్ అయ్యిన ఎవరన్నా కూడా మీరు ఎట్టుగా ఎస్టీగా నోటీస్లో పెట్టడం మనం ఏం చేస్తాం అని తెలిసి రావాలి కదా. ఎందుకంటే వాళ్ళకి పిలిచి తెలిసి రావటం లేదు. మనం కౌన్సిలింగ్ ఇస్తున్నాం, జనరలైజ్ చేస్తున్నాం. అసలు కౌన్సిలింగ్ ఎలాగ ఉండాలంటే ఇన్స్పెక్టర్స్ వాళ్ళు ఇన్స్పెక్టర్స్ అండ్ డిఎస్పీస్ హ్యావ్ టు మానిటర్. మీరు మీ ఫ్యామిలీ ఎక్కువ బాధపడతారు మీకంటే, దట్ ఐ అండర్స్టాండ్.